హాయ్, దిస్ ఇస్ లక్ష్మి. ఈరోజు నేను కొన్ని మ్యాథమెటికల్ ఫంక్షన్స్ చెప్తాను. దాంట్లో ఏంటి అంటే అబ్సల్యూట్ ఫ్లోర్, సీలింగ్ అండ్ రౌండ్ ఫంక్షన్స్ గురించి చెప్తాను. ఫస్ట్ అబ్సల్యూట్ ఫంక్షన్ ఏంటి అంటే అది ఒక ఫంక్షన్ ఏ రిటర్న్ చేస్తుందంటే అబ్సల్యూట్ వాల్యూస్ని రిటర్న్ చేస్తుంది అన్నమాట. అంటే అది ఒక పాజిటివ్ వాల్యూస్నే రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు అబ్సల్యూట్ ఆఫ్ -10 ఇచ్చామనుకోండి, ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే అది ఏమొస్తుంది, లైక్ ప్లస్ పాజిటివ్ వాల్యూస్ని రిటర్న్ చేస్తుంది. జీరో కానీ ఇచ్చామంటే అది ఇట్ విల్ నాట్ ఎఫెక్ట్ అనమాట. జీరో ఇస్ ఏమి ఇచ్చినా కూడా అబ్సల్యూట్ ఫంక్షన్కి చేంజెస్ ఏమీ ఉండవు అనమాట. అవే పాజిటివ్ జీరో కానీ పాజిటివ్ వాల్యూస్ ఇస్తే సేమ్ అవే, నో చేంజ్ ఉంటుంది అనమాట. ఇలాగా అబ్సల్యూట్ ఫంక్షన్ అనేది ఇస్తుంది. అదే కానీ అబ్సల్యూట్ ఫంక్షన్లో వాల్యూ కానీ మనము అవుట్ ఆఫ్ రేంజ్, లైక్ ఆ డేటా టైప్లో అవుట్ ఆఫ్ రేంజ్ నెంబర్ కానీ పాస్ చేసామంటే అది మనకి అవుట్పుట్ ఎర్రర్ ఇస్తుంది అనమాట. చూడండి, ఓవర్ఫ్లో ఎర్రర్ అంటే డేటా టైప్ లిమిట్ దాటి, ఇప్పుడు ఇంటీజర్ డేటా లిమిట్ దాటి నేను ఇక్కడ ఈ వాల్యూని పాస్ చేశాను అబ్సల్యూట్ ఫంక్షన్కి, అప్పుడు మనకి ఇది అవుట్పుట్ మనకి ఓవర్ఫ్లో, అథమెటిక్ ఓవర్ఫ్లో ఎర్రర్ ఫంక్షన్ అనేది వచ్చింది. నెక్స్ట్ ఏంటంటే సీలింగ్ ఫంక్షన్. ఈ సీలింగ్ ఫంక్షన్ ఏంటి అంటే, సీలింగ్ అంటే అప్, అప్ అంటే నెక్స్ట్, ఇక్కడ మనం ఏదైతే ఎక్స్ప్రెషన్ ఇస్తామో దాన్ని నెక్స్ట్ స్మాలెస్ట్ ఫస్ట్ నెంబర్ని, లైక్ ఏదంటే 123.67 అనుకోండి, దాన్ని నెక్స్ట్ సీలింగ్ అంటే హైయెస్ట్ నెంబర్ ఎంత వస్తుంది, 124 వస్తుంది. చూడండి, అదే 88.23 ఇచ్చామనుకోండి, దాన్ని నెక్స్ట్ నెంబర్ హైయెస్ట్ నెంబర్ ఏమొస్తుంది, 89 వస్తుంది. ఇలాగా దీన్ని సీలింగ్ ఒక రౌండ్ ఆఫ్ చేసేసి దాన్ని నెక్స్ట్ హైయెస్ట్ నెంబర్, రౌండ్ ఆఫ్ అంటే అది నెక్స్ట్ హైయెస్ట్ నెంబర్ని ఇస్తుంది అన్నమాట సీలింగ్కి. అదే ఫ్లోర్ కనుకోండి, ఫ్లోర్ ఏం చేస్తుంది మనకి దానికన్నా ముందు, లైక్ 123.45కి స్మాలెస్ట్ నెంబర్ ఏంటి, 123, -123.45కి స్మాలెస్ట్ ఏంటి, 1-124 వస్తుంది. చూసారా, మీరు ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే దీని స్మాలెస్ట్ నెంబర్ ఫ్లోర్ అంటే ఆ నెంబర్కి ముందు నెంబర్ ఫస్ట్ నెంబర్ని ఏంటి అనేది మనకి ఫ్లోర్లో వస్తుంది. అలాగే రౌండ్ అనుకోండి, ఈ రౌండ్ ఏం చేస్తుంది, అది రౌండ్ ఆఫ్ చేస్తుంది. ఎంత నెంబర్స్కి మనం ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ చూస్తే నెంబర్, డెసిమల్స్, ఆపరేషన్ అనే మూడు ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయాలి. ఈ ఆపరేషన్ అనేది ఆప్షనల్ వాల్యూ అన్నమాట, అది జీరో కానీ 1 కానీ ఇవ్వచ్చు. అలాగే మనము ఈ ఆపరేషన్ అనేది ఆప్షనల్, మన ఇష్టం. ఇవ్వకపోతే 0 డిఫాల్ట్గా 0 తీసుకుంటుంది. ఇప్పుడు అలాగే ఈ సెలెక్ట్ రౌండ్ 12.14256 అనేది రౌండ్ ఆఫ్ టు 3 అని ఇచ్చాం, అంటే 3 డిజిట్స్కి రౌండ్ ఆఫ్, 142.14256 అంటే 3 డిజిట్కి రౌండ్ ఆఫ్ అంటే ఇప్పుడు మనకి ఎంత వచ్చింది, 143 వస్తుంది. చూడండి, 143 అక్కడికి రౌండ్ ఆఫ్ అయిపోయి ఈ 2 డిజిట్స్ 0, 3 డిజిట్స్ వరకు ఇచ్చి రౌండ్ ఆఫ్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి మనం 1 డిజిట్ ఇచ్చాం కాబట్టి 100 బిలో 4 ఉంది కాబట్టి మనకి 1 అక్కడే అదే నెంబర్ ఉంది, 1 రౌండ్ ఆఫ్ అయిపోయింది. ఇలాగా రౌండ్ ఆఫ్ ఫంక్షన్. అదే మనం ఆపరేషన్ వాల్యూ 0 ఇచ్చామంటే అది డిఫాల్ట్గా అది ఎక్కడి వరకు, 2 డిజిట్స్ ఎన్ని డెసిమల్స్ వరకు రౌండ్ ఆఫ్ చేస్తుంది అనే దాన్ని 235.2 డిజిట్స్ వరకు మనం రౌండ్ ఆఫ్ చేస్తే 420 అయింది. అదే మనం ఇక్కడ ఆపరేషన్ వాల్యూ అదర్ దాన్ 0 ఎంతైనా ఇచ్చామనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే అది అక్కడి వరకు అది ఎన్ని డెసిమల్స్ ఇచ్చామో అంతవరకు తీసుకొని మిగతా నెంబర్ని అంతా ట్రంకేట్ చేస్తుంది, అంటే రిమూవ్ చేసేస్తుంది. చూడండి, ఇది 2 డెసిమల్స్ వరకు 41 వరకు ఇచ్చాము, తర్వాత అది మనము ఏమిచ్చాము, 2 1 ఇచ్చాము అంటే అదర్ దాన్ 0 ఇచ్చా, సో మన అదికి ట్రంకెట్ అయిపోయింది. ఇప్పుడు 5 అనేది వెళ్ళిపోయింది. మీరు ఇక్కడ ఎంత ఇచ్చినా ఇప్పుడు, ఇప్పుడు నేను ఇంకా ఇది కూడా ఇచ్చాను, ఇప్పుడు దీన్ని ఇది రౌండ్ ఆఫ్ చేస్తే ట్రంకేట్ అయిపోతుంది, మిగతా నెంబర్ని అంతా ట్రంకేట్ చేసేస్తుంది, అంటే రిమూవ్ చేసేస్తుంది అనమాట. 41 తర్వాత 2 డిజిట్ 2 డెసిమల్స్ తర్వాత మొత్తాన్ని రిమూవ్ చేస్తుంది. ఇలా మనకి థర్డ్ ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తే ఇలా రౌండ్ ఆఫ్ అవుతుంది. అదే పాస్ చేయకుండా ఇది ఆప్షనల్ అనమాట, 0 అనేది ఆప్షనల్. ఇప్పుడు మనం ఇది తీసేసైనా ఓకే, ఇప్పుడు ఫస్ట్ 0 పెట్టేసి మనకి అవుట్పుట్ ఆన్సర్ ఎంత వస్తుందో చూద్దాం. ఫస్ట్ చూడండి, 42. ఇప్పుడు మనం అదే తీసేసామనుకో, తీసేసి ఎగ్జిక్యూట్ చేసినా కూడా
మనకి అదే అవుట్పుట్స్. అంటే జీరో ఆప్షన్ ఆపరేషన్ అనేది మనకి ఆప్షనల్ అనమాట. ఇప్పుడు మనం ఏదైనా ట్రంకేట్ చేసుకోవాలి, నెంబర్ తీసేయాలంటే అన్నప్పుడే ఈ థర్డ్ ఆర్గ్యుమెంట్ అనేది పాస్ చేస్తాం. ఇప్పుడు మనం ఆ థర్డ్ ఆర్గ్యుమెంట్ 10 పాస్ చేసినా కూడా డిఫరెన్స్ ఏం రాదనమాట, మనకి సేమే వస్తుంది. అదర్ దాన్ జీరో ఏ నెంబర్ పాస్ చేసినా మనకి అదే అవుట్పుట్ వస్తుంది అనమాట. ఇది ఈరోజు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసింది, రౌండ్ ఫ్లోరు సీలింగ్ అబ్సల్యూట్ ఫంక్షన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసాను. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. నా వీడియో కానీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి.